నెక్స్ట్ ఒక ఘరానికి వచ్చలేదు. జరూర్ సే ఇన్షాల్లాహ్ లగాం బోల్నా జరూరత్ నహీ ఫిర్ భీ క్యా కహతా హూ. ఈరోజు 43వ వార్డు 68వ బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రచార కార్యక్రమం తెలుగుదేశం తరపున నారాయణ సార్ని గెలిపించమని ఎంపీగా విపిఆర్ గారిని ఎన్నుకోమని చెప్పి అందరికీ ఇంటింటికి కలిసి మా విన్నపం తెలియజేయటం జరుగుతోంది. ప్రస్తుతం మనము పిఎన్ఎం జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్నాము. ఈ కళాశాల అంతకుముందు ఉంటే సారు దీన్ని ప్రత్యేకించి మహిళల కోసంగా మార్చారు, గర్ల్స్ కాలేజ్గా మార్చి కాలేజ్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎక్కువ ముస్లిం గర్ల్స్ ఉన్నారు, ముస్లిం యువతులు ఉన్నారు. అందులో ప్రత్యేకించి ముస్లిమాల్లో కోఎడ్యుకేషన్కి పంపించడం అంటే వెనకాడతారు. అందువలన ప్రత్యేకించి వాళ్ళ కోసంగా దీన్ని జూనియర్ కళాశాలగా కన్వర్ట్ చేసి దాన్ని మిగిలిన కాంపిటీటివ్ ప్రైవేటు కాలేజెస్తో ఈక్వల్గా అక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేయటం జరిగింది. ఆ సమయంలో చాలామంది వీటిని దాన్ని ఉపయోగించుకొని మంచిగా సెటిల్ అయిన వాళ్ళు. మాకు ఆ రోజు ఈ ఇక్కడ చేయటం వలన, సార్ చేసిన ప్రోగ్రాం వలన మేము పలానా కాలేజీలో సీట్ తెచ్చుకొని మంచిగా మేము సెటిల్ అయ్యాము, ఈక్వల్ టు ప్రైవేట్ కాలేజెస్కి ఈక్వల్గా మేము తెచ్చుకోగలిగాము అని వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిన చాలామంది స్టూడెంట్స్ని మేము కలవటం జరిగింది. అందులో ప్రత్యేకించి ఈ ముస్లిమాన్ ఏరియాలో ఇది రంజాన్ మాసము, వారు రంజాన్ మాసానికి మామూలుగా ఎవరైనా పండక్కి ముందు ఇంటిని పరిశుభ్రం చేసుకొని అంతా శుద్ధి చేసుకొని రెడీగా ఉంటారు. నేను ఈ మధ్య వాళ్ళతో మమేకమయ్యి తిరిగి వాళ్ళతో మాట్లాడటంతో వాళ్ళ యొక్క ఉద్దేశం తెలిసింది ఏంటంటే, రంజాన్ మాసానికి ముందుగా ఇంటితో పాటు మనసును కూడా శుద్ధిపరచుకొని పండుగకి సిద్ధం చేసుకుంటారు, వారిని వారు సిద్ధం చేసుకుంటారు. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, మనసు మంచినే కోరాలి, మేమొక్కళ్ళమే బాగుండటం కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, తర్వాత మనకున్న దానిలో ఎంతో కొంత వేరే వారికి సహాయం చేయాలి, ఈ రకమైన మంచిని అంతా మనసులోకి తెచ్చుకొని ఒక పరిశుద్ధమైన వాతావరణం, ఇంటి వాతావరణమే కాకుండా ఇన్నర్ సోల్ లోపల మనసును కూడా శుద్ధి చేసుకొని రంజాన్ మాసానికి సిద్ధం చేసుకుంటాము అని చెప్పి వారు నాకు తెలియపరచడం జరిగింది. అటువంటి శుద్ధమైన మనసు ఉన్న వాళ్ళని కలుస్తూ ఉంటే, ఒక పెద్ద ఆయన్ని ఇప్పుడే కలిశాము, ఒక షాప్లో ఉన్నారు ఆయన. అమ్మా ఒకసారి చూసాము, అనుభవించాము, ఇంకా ఖచ్చితంగా మేము ఇది భరించలేము, తప్పకుండా సార్కే వేస్తామనేది మేము డిసైడ్ అయిపోయినాము, కాబట్టి ఏం భయం లేదు వెళ్ళిరా తల్లి అని ఆ ముస్లిమాన్ పెద్ద ఆయన ఆశీర్వదించి పంపించారు. ఇది మచ్చుకొక ఉదాహరణ. ఇటువంటి ఎంకరేజ్మెంట్తో మేము ముందుకెళ్ళేట్టుగా చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి పౌరులకి, నెల్లూరు వాసులకి, ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరీమణులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీనికి సహకరిస్తున్న ఇన్ఛార్జ్ జాకిర్ అమీన్, తర్వాత కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జెస్, వాలంటీర్స్, మహిళా శక్తి, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.